ఉత్తరప్రదేశ్లోని ఝాన్సీభాయ్ మహారాణా ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం జరగడం, అందులో ఒక 10 మంది పిల్లలు అయితే పాపం పసికందులో అగ్నికి హాహుతైపోవడం, అది నిజంగా ఎవరము ఆ తల్లిల కడుపు కోత అయితే ఎవరము తీర్చలేనటువంటి పరిస్థితి. దీనికి ఎవరైతే నిర్లక్ష్యం వహించారో అందరిపైన కూడా చర్యలు తీసుకోవాలి. అయితే ఇది షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం జరిగిందని చాలామంది అనుకున్నారు. కాకపోతే కాదు, భగవాన్ దాస్ అనే ఒక వ్యక్తి అయితే ప్రత్యక్ష సాక్షిగా చెప్పాడు. అక్కడ ఒక నర్సు నిర్లక్ష్యం వల్ల ఇది జరిగిందని ఆయన చెప్పడం జరిగింది. అక్కడ నర్సు అగ్గిపెట్టి వెలిగించడం వల్ల అక్కడ మంటలు వ్యాపించాయట. మరి ఎందుకు ఆమె వెలిగించిందో తెలియదు, కానీ మొత్తానికి అక్కడ ఆక్సిజన్ మొత్తం ఉండడంతో మంటలు తొందరగా వ్యాపించాయని చెప్పాడు. తనకు వీలైనంత వరకు చాలామందిని అయితే కాపాడగలిగాను, మిగతా వాళ్ళని కాపాడలేకపోయాను. ముఖ్యంగా అగ్నిమాపక పరికరాలు అక్కడ పనిచేయకపోవడం వల్ల నేను కాపాడలేకపోయానని చెప్పాడు. అంటే ఏదైనా సరే దీనికి ప్రభుత్వం కూడా బాధ్యత వహించాలి. ప్రభుత్వం అనేది కూడా తప్పు ఉన్నట్లే, ఎందుకంటే అగ్నిమాపక పరికరాలు కావచ్చు, అక్కడ ఆసుపత్రిలో మిగతా విభాగాలు కావచ్చు, అన్నీ సరిగ్గా సక్రమంగా ఉన్నాయో లేవనేది ప్రభుత్వ అధికారులు చూసుకోవాలి. కాబట్టి ఈరోజు ఆ నిర్లక్ష్యం వల్ల ఈరోజు 10 మంది పిల్లలు దహనమై, ఇప్పుడు ఆ తల్లిలు కడుపు కోత ఎవరు తీరుస్తారు? 9 నెలలు కడుపులో పెట్టుకొని ప్రాణానికి ప్రాణంగా పెంచి ఇప్పుడు డెలివరీ అయినప్పుడు ఇలా చనిపోతే ఏ తల్లి కడుపు కోత మనం తీర్చగలం? ఎవరైనా సరే ఇది ప్రభుత్వం కూడా బాధ్యత వహించాలి. ప్రభుత్వం అనేది కూడా తప్పు ఉన్నట్లే లెక్క. ఇది చాలా దారుణమైనటువంటి సంఘటన.